ఏ సినిమాకైనా మొదటి రోజు కలెక్షన్ అనేవి చాలా కీలకం. ఓపెనింగ్స్ బట్టే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు రికవరీ చేయగలదనే విషయం తేలిపోతుంది. దర్శక నిర్మాతలు కూడా మొదటి రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువగా రికవరీ చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం తన సినిమాని భారీగా వేల కొద్ది స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. మొదటి రోజు కలెక్షన్ కి టాక్ తో ఎక్కువగా సంబంధం ఉండదు. ముందు నుండి ఆ సినిమాపై ఏర్పడిన హైప్ వల్లే సినిమా కలెక్షన్లు వస్తాయి. ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు భారీ ఓపెనింగ్ సాధించాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ సినిమాలైతే మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ట్రెండ్ పండితులకు సైతం షాక్ ఇచ్చాయి. రాజమౌళి సినిమాలకు తప్ప ఈ రేంజ్ ఓపెనింగ్ సాధించే కెపాసిటీ వేరే సినిమాలకు ఉండకపోవచ్చు. సరే, ఈ విషయాలను పక్కన పెట్టేసి 2023 సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు ఏందో ఇవాళ తెలుసుకుందాం. నెంబర్ 1, ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా ఓం రథ్ దర్శకత్వం రూపొందిన ఆదిపురుష్ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 137 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాలో 1 ప్లేస్ దక్కించుకుంది ఈ సినిమా. 2, పఠాన్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థానంద్ దర్శకత్వం తెరకెక్కిన పఠాన్ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 105 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 3, జైలర్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 91.20 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 4, PS2. మణిరత్నం తెరకెక్కించిన ఈ పానిండియా సినిమా మొదటి రోజు 59.12 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి టాప్ 4 ప్లేస్ దక్కించుకుంది. 5, గదర్2. సన్నీ డియల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు 53.50 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 6, వీరసింహారెడ్డి. నన్నమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్, మల్లెన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు 50.10 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 7, వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబినేషన్ రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 49.10 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 8, బ్రో. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 48.50 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 9, వారసుడు. విజయ్, వంశీ, పైడిపల్లి కాంబినేషన్ వచ్చిన ఈ సినిమాకి దిల్ రాజ్ నిర్మాత. మొదటి రోజు ఈ సినిమా 47.52 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 10, తెగింపు. అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 41 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.